ఓకే ఫ్రెండ్స్, మనం ఇవాళ తయారు చేయబోయేది దగ్గు రంపకి పనిచేసే ఒక ఔషధాన్ని తయారు చేయబోతున్నాం. అది ఎలా తయారు చేయాలో, దానికి కావలసిన పదార్థాలు మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు దగ్గు రంప ఎక్కువ కాలం ఉంటుంది చూడండి, మనకి ఏ ట్యాబ్లెట్లు వాడినా తగ్గదు. అలాంటి వాటికి నేను ఒక్క గ్లాసు ఈ వాటర్ని తాగితే మీరు వెంటనే క్షణాల్లో మీకు ఏంటంటే ఒక 5 మినిట్స్లో సగం ఇంప్రూవ్మెంట్ దొరుకుతుంది. అలాగా గంటకే మినిమం తీసుకుంటే ఈ వాటర్ని మీకు పూర్తిగా దగ్గు రంప మళ్ళా రాదనమాట. ఆ రెసిపీ ఏంటో మీకు చూపిస్తాను. చూడండి, ఇది వాడి చూడండి. ఎందుకంటే ఇంత గట్టిగా చెప్తున్నానంటే మా పిల్లలకి ఏ ట్యాబ్లెట్ వాడను ఇదే వాడతాను, అందుకనేసి మేము వాడుతున్నాం కాబట్టి మీకు మీరు కూడా ఇలాంటి వాడి పాటిస్తారని. ఎందుకంటే ట్యాబ్లెట్లు వాడటం వల్ల మనకి హెల్త్కి సంబంధించిన కాంప్లికేషన్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటివి రాకుండా మీరు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఇంట్లో పాటిస్తూ ఉంటే మనం ట్యాబ్లెట్ల జోలికి వెళ్ళక్కర్లేదు. మీరు ఇది పాటించి చూడండి, మీరు చాలా బాగుంది అన్న కామెంట్ మాకు మీరు వాడేగా చూడండి, మాకు కామెంట్ పెట్టండి. చూడండి, కంపల్సరీ మీకు వెంటనే తగ్గుతుంది. ఎప్పటి నుంచి జీవితం నుంచి ఎప్పటి నుంచో దగ్గు రొంపతో బాధపడి వాళ్ళు కంపల్సరీ రెసిపీ వాడండి, తగ్గాక చాలా థ్యాంక్స్ అని మీరే చెప్తారు. చూడండి, ఎందుకంటే ఇంత గట్టిగా ఎంత చెప్తున్నానంటే మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, పాప బాబు, వాళ్ళకి ఎప్పుడు నేను ట్యాబ్లెట్ వేయను రొంపకు కానీ దగ్గుకు కానీ. మా పాపకు కూడా 2 నెలలు దగ్గు ఏపేస్తే ఏం చేయాలో తెలియక ఈ రెసిపీని నేను సొంతంగా తయారు చేశాను. అది ఒక్క రోజులో వాడేటప్పటికి వెంటనే ఇంప్రూవ్మెంట్ మాకు కనిపించింది. అప్పటి నుంచి తనకి దగ్గు ఇప్పటికి రాలేదు మళ్ళా. అందుకనేసి మీకు ఇంత గట్టిగా చెప్తున్నాను, వాడి చూడండి. వాడితే మీకు నేను ఇది ఎలా తయారు చేయాలో కూడా మీకు చూపిస్తాను. చూడండి, ఈ తులసాకులు, తులసాకులు ఆరోగ్యానికి మంచివి అంటారు. చూడండి, ఇవి కడిగి పెట్టుకున్నాం. ఈ క్వాంటిటీ ఇంత వాడాలి ఈ వాటర్కి, ఈ లోటా వాటర్ అంటే ఒక 1/2 లీటర్ కొంచెం మినిమం. దానికి ఇన్ని తులసాకులు తీసుకోవాలి, జామాకులు ఇన్ని తీసుకోవాలి, ఇలా ఫ్రెష్గా ఉన్న ఆకులు, ఇలా ఫ్రెష్గా ఉన్న ఆకులు తీసుకోవాలి. దానికి ఈ 3 కలిపి ఈ జామాకులు ఏం చేస్తామంటే కొంచెం కట్ చేసుకుందాం. ఇలా ముక్కలు ముక్కలు కింద కట్ చేసుకుని నీటిలో వేసి మరగబెట్టుకుందాం. ఓకేనా? పెట్టుకుని స్టవ్ వెలిగించుకుందాం. దాంట్లో మనకి చాలు ఈ వాటర్కి. మనం ఇందా చెప్పాను కదా కొన్నిసార్లు ఈ క్వాంటిటీ, ఇగో ఇన్ని ఆకులు వేస్తున్నాం. జామాకులు కట్ చేసుకు పెట్టుకున్నాం కదా, వచ్చింది కదా, ఇగో ఇన్ని ఆకులు వేస్తున్నాం అనమాట. మందారం ఈ జామాకులు అనమాట, ఇవి ముందేసిన తులసాకులు, ఇవి జామాకులు. మనం వీటిలో మరగపెట్టుకుందాం వాటర్లో. చూడండి, ఒకసారి వీటిని ఒకసారి అలా అటు ఇటు ఒకసారి మూసేద్దాం. కానీ ఇంత గట్టిగా చెప్తున్నానంటే మీరు కంపల్సరీ వాడండి. ఎంత తీవ్రమైన దగ్గు అయినా సరే, రొంప అయినా సరే, మీరు ఎన్ని ఇప్పటి వరకు ఎన్ని ట్యాబ్లెట్లు వాడినా సరే, ఎంతమంది డాక్టర్లని ఎన్ని 1000 ఖర్చు పెట్టినా సరే అది తగ్గలేనిది కూడా దీనివల్ల తగ్గుతుంది. మీకు ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే నేను మా పిల్లలకి అంత తీవ్రమైన దగ్గుకు కూడా నేను వాడాను, అందుకనేసి మీకు ఇంతగా చెప్తున్నాను. ఇది వాడండి, వాడి చూసాక నాకు రిజల్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి. తర్వాత మీకు తగ్గాకనే మాకు లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, ఇది మరుగుతుంది, ఎలా మరగాలో నేను చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇది మరుగుతుంది కదా, మరిగేటప్పుడు మనం స్లో పెట్టుకుందాం. దాన్ని స్లోలో ఒక 5 మినిట్స్ మరగనిద్దాం. అది బబుల్స్ వస్తుంది చూసారా, అలా మరుగుతూ ఉండాలన్నమాట. ఒక 5 మినిట్స్ చూద్దాం తర్వాత. ఇలాగా చూడండి, కలర్ ఎలా మారుతుందన్నమాట మరుగుపెట్టేటప్పుడు. స్లోలో అలా మగ్గుతూ ఉందన్నమాట ఇప్పుడు వరకు. ఆ మరుగుతూ ఉన్నప్పుడు ఇలా కలర్ మారుతుంది అన్నమాట. ఇలా కలర్ మారాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఏం చేస్తామంటే చల్లారి పెట్టుకున్నాక ఇది మనం చిన్నపిల్లలు అయితే చిన్న గ్లాస్ అన్నమాట, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళు అయినా సరే
చూడండి నేను ఒక ఆంటీతో చెప్తున్నాను. ఇది గ్లాస్ చూడండి, చిన్నది మనం టీ తాగుతాం కదా, ఆ గ్లాస్ సైజులో మినిమం 15 సంవత్సరాలు, అదే 10 సంవత్సరాలు చూడండి, మినిమం 7 సంవత్సరాలు నుండి పై వరకు ఉన్న వాళ్ళందరూ ఈ సైజు వాటర్ తీసుకుని, ఈ మరగబెట్టిన వాటర్ తీసుకుని చూడండి. దీని నిండా మామూలు వాటర్ పోసుకుని తాగండి, అలా గంట గంటకే చెయ్యండి. ఇప్పుడు 2 సంవత్సరాల పిల్లలు ఉన్నారనుకో, 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలకి అయితే మినిమం వాళ్ళ వయసును బట్టి 2 స్పూన్లు, 1 స్పూను దాంట్లో కొంచెం వాటర్ కలిపి పట్టించండి. ఇది పడగడుపుని మాత్రం తాగకండి, ఎందుకంటే ఏమీ తేలకుండా ఖాళీ కడుపుని తాగడం వల్ల కొంచెం కడుపులో గాబరా వస్తుంది. ఇది మాత్రం ఏమన్నా తిన్న తర్వాత, మధ్య ప్రొద్దుటి నుంచి సాయంకాలం వరకు ఏదైనా టైంలో తిన్న తర్వాత తాగండి, ఓకేనా? ఇది తాగి ట్రై చేసి చూడండి, మీకు మంచి ఫలితం వస్తుంది. మేము ట్రై చేసాం, మేము ఏది ట్రై చేయకుండా మీకు వీడియో పెట్టాం, ఎందుకంటే మేము ఇలా చేసి మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మేము అక్కడ ఫేస్ చేయాలి కదా. దాని గురించి ఏం చేస్తామంటే, మేము ఏదైనా చేసామంటే మేము సొంతంగా చేసుకున్నాకనే మీకు ఈ వీడియో పెడుతున్నాం. చూడండి ఇలా వస్తుంది అన్నమాట కలరు. ఈ కలర్ని కొంచెం వాటర్, దీని గ్లాస్ నిండా వాటర్ పోసుకుని తాగండి. ఇలా వడక పెట్టుకుందాం, మీరు కూడా ట్రై చేయండి. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, డబ్బులకి ఏంటి రంపలు కట్టి డాక్టర్ల చుట్టూ తిరుగుతూ చాలా తిప్పలు పడుతున్నారు. దానికంటే మనకి చాలా ఈజీగా జామాకులు, తులసాకులు, వాటర్ అంతే, మనకి ఏది ఖర్చులేదు. వీటి వల్ల ఏంటంటే, మనం ఇంట్లో మన చుట్టుపక్కల ఎక్కడో చోట జామాకులు ఉంటాయి, తులసాకులు ఉంటాయి, ఈ రెండింటిని మనం సంపాదించామంటే చాలు, అవి దొరకకుండా ఉండవు. మనం కూడా మొక్కలు పెంచుదాం, ఎందుకంటే కొంతమంది ఒక ఫీలింగ్ మన చుట్టూ మొక్కలు పెంచితే గోళ్ళకు ప్రాబ్లం, ఆ ప్రాబ్లం అని చూస్తారు. మన లైఫ్ ఎప్పుడు గ్యారంటీ ఉంటుందో మనకే తెలియదు. చుట్టూ మొక్కలు ఉండటం వల్ల మన లైఫే కాదు, మన తర్వాత వచ్చే తరాలకు కూడా ఉపయోగపడుతుంది. మీరు కూడా మొక్కలు పెంచండి, మీ చుట్టుపక్కల ప్లేస్ ఉంటే, గోళ్ళ పక్కనే కాదు మీ చుట్టుపక్కల ఉన్న లోపల కూడా వేసుకుంటూ ఉండండి. ఏంటంటే అవి ఉపయోగపడే మొక్కలు వేసుకోండి, మామిడి మొక్కలని, జామ మొక్కలని, అంటే మనకు ఉపయోగపడాలి, ప్లస్ గాలికి ఉపయోగపడితే, పక్షులు బతుకుతాయి, వాతావరణం కాలుష్యం అవ్వకుండా ఉంటుంది. కొంతమంది ఏంటంటే గోళ్ళు పోతాయి అయిపోతాయి అని ఆలోచిస్తారు, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం ఆరోగ్యాల గురించి. అలాంటిది మనం వీటి గురించి ఎక్కువగా మాట్లాడుతున్నానని ఏమి అనుకోవద్దు, ఎందుకంటే ప్రజల ఆరోగ్యం అందరూ బాగుంటేనే కదా మనం కూడా బాగుంటాం. అందుకనేసి ఇది పాటించండి, ప్లస్ మొక్కలను కూడా పెంచండి, చుట్టుపక్కల అందరినీ కూడా ప్రేమాప్యాయతలతో ఉండండి, ఒకరి పట్ల ఒకరు అభిమానంగా ఉండండి, అప్పుడు జీవితం స్వచ్ఛంగా ఉంటుంది. మన భారతదేశం అంటే స్వచ్ఛ భారత్, స్వచ్ఛానికి నిలువెత్తు నిజం మన భారతదేశం, దాన్ని స్వచ్ఛంగా ఉంచుదాం ప్లీజ్.